నేను పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలకి ఏదో జరిగిపోతుంది అని చెప్పి జన సైనికులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొన్న మధ్య ఏంటంటే రాయలసీమ నుంచి పెద్ద ఎత్తున రౌడీ గ్యాంగులన్నీ వచ్చి వాళ్ళు లాడ్జుల్లో కొంతమంది ఉన్నారు, ప్రైవేట్ హౌసెస్లో ఉన్నారు, రెక్కీలు నిర్వహిస్తున్నారు. గతంలో కూడా హైదరాబాద్లో రెక్కీలు నిర్వహించారు పవన్ కళ్యాణ్. అంటే ఏదో జరగబోతుంది అన్నది హైలైట్ అవుతున్న అంశం. ఎలా చూడాలి, రాజకీయ కోణంగా చూడాలా, నిజమే ఛాన్స్ ఉందా? జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏ కోణంలో ఆ మాటలు అన్నారో తెలీదు, కానీ ఆయనకు ఆ స్థాయి ఉంది. ప్రధానమంత్రి కాదు కదా, దేశ హోమ్ మంత్రితో స్వయంగా మాట్లాడగలిగినంత స్థాయి ఆయనకు ఉంది. ఆయన ఎన్నోసార్లు ఆ విషయం ప్రకటించారు సగర్వంగాను. మరి అటువంటి అప్పుడు నిజంగా దానికి ఇంత థ్రెట్ పర్సెప్షన్ ఉంటే లోకేష్కి ఇచ్చిన జెడ్ కేటగిరీ ఈయనకి ఎందుకు ఇవ్వలేదు, లేకపోతే ఈ విషయాలు ఎప్పుడు ఎవరికి? నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, పబ్లిక్ మెమరీ ఇస్ టూ షార్ట్ అంటారు, అంటే ప్రజలకు జ్ఞాపక శక్తి తక్కువగా ఉండి. నేను అలా అనుకోండి, నాకు ప్రజలు అంటే చాలా గౌరవం. కానీ వారాహయాత్రలో ఇదే మాటలు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. నా దగ్గర చాలామంది వస్తుంటారు, నేను చేయలేను, కొంతమంది బ్లేడ్లు పట్టుకొని తిరుగుతూ ఉంటారు, మీరు జాగ్రత్త తీసుకోవాలి అది. అప్పుడు కూడా మీరు అది ఏదైనా ఉంటే మీరు దానికి భద్రత ఏర్పాటు చేసుకోండి, మీ ప్రైవేట్ బౌన్సర్లు కాకుండా అధికార కేంద్రానికి కూడా చెప్పొచ్చు, రాష్ట్రంతో సరిగ్గా లేదనుకుంటేనే. ఇప్పుడు ఒక ఎన్నికల ప్రచారము లేదా ఎన్నికల సంరంభము మొదలవుతున్నటువంటి సమయంలో ఇలాంటివి మాట్లాడడం ఆయన ఎందుకు చెప్పారు తెలుసా? నిన్న చెప్పడం కూడా మీరు పూర్తి దాన్ని టెక్స్ట్ కాంటెక్స్ట్ సందర్భం సారాంశం రెండు చూడాలి. నా దగ్గరికి ఫోటోల కోసం మీరు ఇప్పుడు రాకండి, ఫోటోలు నేను తర్వాత చాలా కావాల్సిన ఇస్తాను. అంటే ఒక విధంగా ఇక్కడ ఈ ఈ చెప్పిన వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నాట్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కదా. ఫోటోల కోసం రావడం అన్నది మోర్ అభిమానులుగా వస్తుంటారు కాబట్టి నేను ఇస్తాను. కానీ కారణం నేను ఎందుకు కాస్త జాగ్రత్తగా ఉంటానంటే నా సెక్యూరిటీకి బ్లేడ్లు పట్టుకొని తిరుగుతూ ఉంటారు అని ఆయన చెప్పినటువంటి మాట. నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ సురక్షితంగా ఉండాలి, ఈ బ్లేడ్ కాదు కదా చిన్న గుండు సూది కూడా ఆయన దగ్గరికి పోకూడదని నేను కోరుకుంటాను. కానీ అదే సమయంలో ఇలాంటి విషయాలు బహిరంగంగా ఇన్నిసార్లు చెప్పడం వల్ల సమాజంలో రకరకాల అపరిపక్వ శక్తులు ఉంటారు, అసాంఘిక శక్తులు ఉంటారు. వైసీపీ, జనసేన, తెలుగుదేశం లేదా రాజకీయ పార్టీలతో సంబంధం లేని దుష్ట శక్తులు కూడా చాలా ఉంటాయి. అవి ఏమైనా ఆధారాలు అనుమానాలు ఉంటే వాటిని సంబంధిత పోలీస్ శాఖకు సమర్పించవచ్చు. ఇప్పుడు ఎన్నికల సంఘం ఆధ్వర్యం కాబట్టి వాళ్లకు చెప్పొచ్చు, లేకపోతే మొదట నేను అన్నట్టుగా హోంమంత్రికి చెప్పొచ్చు. కానీ దాని యొక్క పబ్లిక్ స్పీచ్లో పబ్లిక్ టాపిక్గా మార్చడం అనేది భద్రత పెంచుతుందా తగ్గిస్తుందా? నా ఉద్దేశంలో ఏ నాయకులైనా ఏ అనుమానం ఉన్నా కానీ ముందు జాగ్రత్త తీసుకోవాలి, తర్వాత సంబంధిత అధికారులకు చెప్పాలి. అదే అది లోపాయికారిగా జరగాలి తప్ప బహిరంగ సభల్లో, జనరల్ బాడీల్లో, ఎలక్షన్ మీటింగుల్లో చెప్పరు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ముందస్తుగా ఒక పార్టీ పేరు ఇది చెప్పిన తర్వాత అనివార్యంగా రేపు ఏం జరిగినా అవతలి పార్టీ భరించాలా? ఆ పార్టీ పేరు చెప్పుకొని మీకు హాని చేస్తే వేరే వాళ్ళు ఉండరా? అని వీటిని ఒక బహిరంగ చర్చ చేసి అభిమానుల లేకపోతే మీ కార్యకర్తలు వీళ్ళ మధ్య అనవసరమైనటువంటి ఆవేశకావేశాలు పెరగడానికి దారితీయకండి అని చెప్పాల్సి వస్తుంది. రేపు అవాంఛనీయ శక్తులు, అసాంఘిక శక్తులు ఏదైనా చేస్తే కూడా అప్పుడు అది ఏమవుతుంది? ఇదంతా ప్రభుత్వం మీద పడుతుంది కదండి. అనివార్యంగా ఇప్పుడు ఆయన ఆ పార్టీ పేరు కూడా వాడుతున్నారు కదా ఆయన. ఇప్పుడు ఒక ఘటన జరగకముందే పలాన వాళ్ళు అని అంటే ఇప్పుడు రెండు రకాలు. ఇక్కడ ముందు నుంచే మేము సందేహం వెలిపించాం, ముందే ఫిర్యాదు చేసామని చెప్పడానికి ఒక మాట చేశారు కాబట్టి వాళ్ళే భరించాలి. ఇప్పుడు అదన్నీ చట్టం ముందు వేరుగా ఉంటాయి. మనం తర్వాత ఇప్పుడు మీరు చెప్పిన వాటిలో ఇంకా ఇతర కేసులు కూడా ఉన్నాయి కాబట్టి అప్పుడు కూడా ఇవి మాట్లాడచ్చు. సో పవన్ కళ్యాణ్ తీసుకోవాల్సిన జాగ్రత్త తీసుకోవాలి. కానీ ఈ థ్రెడ్ పర్సెప్షన్ అనేది ఉంటే లెట్ హిమ్ డైరెక్ట్లీ గో. ఇంకొకటి, కేవలము సెక్యూరిటీ జెడ్ ప్లస్ కేటగిరీ ఒకటే కాపాడుతుందని కూడా మనం ఎక్కడ చెప్తాము? పెద్ద పెద్ద వాళ్ళకి ఎన్నో జరిగాయి అలాంటివి. జరగకుండా జాగ్రత్తగా ఉండటం ముఖ్యం తప్ప ఒక ప్యానిక్ సృష్టించడం పబ్లిక్ సేఫ్టీకి ఎప్పుడు మంచిది కదా. ప్యానిక్, ఒక భయోత్పాత వాతావరణం ఏదో జరుగుతుంది వచ్చేస్తుంది అది ఇది అంటే దానివల్ల భయము పెరుగుతుంది, ముప్పు కూడా పెరుగుతుంది, మనం చెడ్డవాళ్లకు సంఘ వ్యతిరేకులకు ఆయుధం అందించినట్టుగా అవుతుంది. కాబట్టి మరి ఆయన ఎందుకు ఏ ఉద్దేశంతో ఉన్నారు? ఫోటోలు తీసుకోకుండా ఉండడానికి చాలా చెప్పొచ్చు. ఇప్పుడు ఎంత చెప్పినా సూపర్ స్టార్స్ ఏమో అందరితో ఫోటోలు దిగరు. అవును, పరిమితంగానే ఉంటాయి అవి. అందుకనే అక్కడ ఇప్పుడు వైసీపీ వాళ్ళు కౌంటర్ అటాక్ చేస్తున్నారు. ఏమని, మీరు డైవర్షన్ కోసం మాట్లాడుతున్నారు, మీరు పిఠాపురంలో పరిస్థితి అంత సరిగ్గా లేదు కాబట్టి, కొంచెం నిరుత్సాహకరంగా ఉంది కాబట్టి దాని నుంచి తప్పించడానికి మీరు మాట్లాడుతున్నారని వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. సో ఇదేమవుతుంది, రాజకీయ వివాదం ఏమీ జరగకముందే. అవును,
ఇది రాజకీయ వివాదంగా మారితే భద్రత పెరుగుతుందా? ఒకరిని చూసి ఒకరు ఆరోపణలు చేసుకుంటే భద్రత పెరుగుతుందా? ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి మీద చెప్పు విసిరారు వెనక నుంచి, అదే నిరసనగా ముందు నుంచా ఇంకొకరాని కూడా చెప్పక ఎవరైనా నినాదాలు చేయలేదు. కొన్నిసార్లు నినాదాలు చేస్తారు, డౌన్ డౌన్ అంటారు, అప్పుడేదో వాళ్ళ ఆగ్రహం అని మనం అనుకోవచ్చు. అదేం కాదు, మన సెక్యూరిటీ ల్యాబ్స్ అదే ఆల్రెడీ జరిగింది. దాని మీద నిజానికి ఒక విధమైన చర్చ చేశారు, అప్పుడు కూడా ఇదే విధమైన చర్చ చేసి ఉండాల్సింది. నిరసన వేరే విషయం. నిరసన ఏ కార్మికులో లేకపోతే పనులు పోయిన వాళ్ళు రోడ్డు భూములు పోయిన వాళ్ళు నిరసన చేస్తే మనం అర్థం చేసుకోవచ్చు. బట్ సెక్యూరిటీ ల్యాబ్స్ కదా, అంటే జరిగిన సెక్యూరిటీ ల్యాబ్స్ మీద అయితే చర్చ జరగకుండా అదేమో బాగా జరిగింది అని కొన్ని ఛానల్స్లో దాన్ని పెద్ద చర్చ పెట్టారు. ఇక్కడేమో ఈయన ముందుగానే బ్లేడ్ బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ అని సినిమా కూడా వచ్చినట్టుంది చూస్తుంటే, బ్లేడ్ బ్యాచ్ ఇది ఇంకోటి కూడా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ జనసేన వైసీపీ జగన్మోహన్ రెడ్డి వీటికి సంబంధం లేకుండా కోస్తా జిల్లాలో బ్లేడ్ బ్యాచ్ అనే పదం వాడుకలో ఉంది. అవును, కరెక్ట్. ముఖ్యంగా కోస్తా జిల్లాలో బ్లేడ్ బ్యాచ్ అనే దానికి కొన్ని పేర్లు, అందులో ఆ సందర్భంగా అరెస్ట్ అయిన వాళ్ళు ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి నేను అంటుంది ఏంటంటే, ఒకటి భద్రత గురించి జాగ్రత్త తీసుకోండి, మీరు తీసుకోండి మీరుగా, రెండవది సంబంధిత వాళ్ళకు కూడా చెప్పండి, మూడవది ఇటువంటి వాటిని ఒక అనవసరమైన రాజకీయ వివాదాలుగా లేకపోతే శ్రేణుల మధ్య సమరంగా మార్చకుండా ఉండే మటుకు చాలా మంచిది. అంటే ఎన్నికల సమయంలో కేంద్ర హోంశాఖ దీన్ని సీరియస్గా తీసుకునే అవకాశం ఉంటుందని పవన్ కళ్యాణ్ గారు అడిగితే, ఎందుకంటే ఎన్డీఏలో భాగస్వామి కదా, అమిత్ షా గారు కూడా దీని మీద ఆరా తీసే ఛాన్స్ ఉంటుందా, ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు బాగా వైరల్ అవుతుంది కాబట్టి. చేశారు కదా లోకేష్కి, ఆల్రెడీ చేశారు కదా, ఖచ్చితంగా లోకేష్ కంటే పవన్ పాపులర్ నాయకుడు కదా. అవును, ఇప్పుడు ఆ సమస్య కూడా వచ్చి చూడవచ్చు ఇక్కడ. ఎందుకంటే లోకేష్ ఎందుకు రావట్లేదు అంటే పవన్ కళ్యాణ్ నెంబర్ టూ నెంబర్ త్రీ ఇలాంటి చర్చలు వచ్చినప్పుడు ఈ చర్చ రాకుండా ఉండటం కోసం లోకేష్ తన సీట్ తను చూసుకుంటూ కాస్త దూర దూరంగా మసలుతున్నాడు అనేది ఉంది. మరి ఆ లోకేష్కే ఇచ్చినప్పుడు చాలా పాపులర్ జనరంజకమైన నాయకుడు, ఆయన చూడడానికి జనం ఎగబడతారు. అటువంటప్పుడు ఆయనకి ఎందుకు రాలేదన్న ఒక క్వశ్చన్ కూడా పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కానీ జనసేన అడిగుంటారంటారా, ఈయన నాకు సెక్యూరిటీ ఇవ్వండి అని అమిత్ షా గారు. ఈయన అడగకపోవచ్చు, ఆయన అభిమానులు బాధపడతారు కదా. ఇప్పుడు మన స్టార్స్ ఏవి తమ కోసం చేయరండి. అభిమానులు బాధపడతారు, అభిమానులు కోరుకుంటారు, అభిమానులు సంతోషిస్తారు. నిన్న కూడా ఒక మాట చెప్పాడు కదా, నేను దేవుణ్ణి రెండు సార్లే ఇంతవరకు కోరుకున్నాను. ఒకటి మహబూబ్ నగర్ సంబంధించిన ఒక అభిమాని నాకు హిట్ సినిమా లేదు అని బాధపడుతుంటే ఆ అభిమాని తీర్చడం కోసం ఒక్క హిట్ ఇమ్మని నేను అడిగానని నాతో కూడా అన్నారు. సరే ఏమని, ఖుషీ తర్వాత నేను 10 ఏళ్ళు వెయిట్ చేశాను హిట్ కోసం. గబ్బర్ సింగ్ ఖుషీ తర్వాత 10 ఏళ్ళు నేను వెయిట్ చేశాను. ఒకటి ఉందండి, పవన్ కళ్యాణ్ బై సైకాల్ బై థింకింగ్ అపజయాలకు రెడీగా ఉండాలి. అంత సులభంగా రావు, చాలా డక్కా ముక్కిలు తిన్నాడు కాబట్టి సినిమాల్లో అయినా రాజకీయాల్లో అయినా అంత సులభంగా గెలిచేది లేదు. అందుకే నేను 5 ఏళ్ళ రాజకీయానికి సిద్ధమయ్యానని ఆయన ముందు నుంచి చెప్తూ వచ్చాడు. ఈ 5 ఏళ్ళు కూడా నేను ఓడి 5 ఏళ్ళ తర్వాత సక్సెస్ అయినా చాలు అనేది ఆయన ఫిలాసఫీ. కానీ ఎన్నికల్లో అది ఎలా చెప్తాడు? ఇప్పుడు ఓడిస్తాము వస్తాము దంచేస్తాము అని చెప్తే తప్ప కుదరదు. సో ఈ వైరుధ్యంలో ఆయన చాలా అవస్థపడిపోతున్నాడు. ఇప్పుడు మనం వింటున్న ఈ మాటలు ఇవన్నీ ఆ మహబూబ్ నగర్ అభిమాని, ఆ మహబూబ్ నగర్ అభిమాని ఎందుకు, చిరంజీవి కోరుకోడా తమ్ముడికి సూపర్ హిట్ పడాలని? అవును, నాగబాబును అడిగితే అదేది ఫిదా హిట్ అయిన తర్వాత.